సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం రోమా పత్రిక 15వ అధ్యాయం 22 నుండి 33వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు తన వ్యక్తిగత సేవను గురించి సాక్ష్యమిస్తూ అన్నాడు, ఈ హేతువు చేత మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగింది. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్లేటప్పుడు మార్గములో మిమ్మలను చూచి మొదట మీ సహవాసము వలన కొంతమట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడతానని నిరీక్షిస్తున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేస్తూ యెరూషలేముకు వెడుతున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు అకయ్య వారు కొంత సొమ్ము చందా వేయటానికి ఇష్టపడ్డారు. అవును, వారిష్టపడి దాన్ని చేశారు. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్ధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తానని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయ్యలో ఉన్న అవిధేయుల చేతులలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేటట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందేటట్లు మీరు నా కొరకు దేవునికి చేసే ప్రార్థనలందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకుంటున్నాను. సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా, పౌలు అన్యులకు అపొస్తలుడు. ప్రభువే పౌలును నియమించాడు, నిర్ణయించాడు, ఏర్పరచుకున్నాడు. ఈ పత్రిక ప్రారంభంలో పౌలు తన వ్యక్తిగత విషయాలు కొన్ని మనతో పంచుకున్నాడు. ఆ తరువాత కొన్ని సైద్ధాంతిక సత్యాలను కూలంకషంగా చర్చించాడు. తిరిగి ముగింపులో వ్యక్తిగతమైన విషయాలు, సేవా వివరాలు రాశాడు. నేను రోముకు రావాలని ఆశిస్తున్నాను అన్నాడు. మొదటి అధ్యాయం 10వ వచనంలో ఇదే మాట అన్నాడు, ఆటంకము లేకుండా మీ వద్దకు రావటానికి దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగుతుందేమో అని ప్రార్థిస్తున్నాను. మీ గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ విషయంలో దేవుడే నాకు సాక్షి అన్నాడు పౌలు. పౌలు రోముకు రావాలని చూచాడు గాని ఎన్నో ఆటంకాలు తటస్థించాయి. సువార్తను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ఎంతో ఆశించాడు. ఇప్పుడు రోముకు తప్పకుండా వెడతాడు. ఈ ప్రాంతాలన్నీ సువార్తతో నింపేశాడు. ప్రకటించడానికి వేరే స్థలమేమీ ఇక్కడ మిగిలి ఉండలేదు. పౌలు ఎంతో నమ్మకమైన సేవ చేశాడు. దేవుని వాక్యంతో ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. వారందరూ సువార్త విన్నారు. నేను స్పెయినుకు వెడతాను, దారిలో రోముకు మీ దగ్గరికి వస్తాను, మార్గమధ్యంలో రోములో ఆగుతాను, రోమా సామ్రాజ్యం ఈ కొన నుండి ఆ కొనకు వెళ్లడానికి ప్రయాణం సమకట్టాడు. రోము మీదుగా ఇంకా అవతలికి వెళ్లాలని చూచాడు. ఇంతకు పౌలు స్పెయినుకు అసలు వెళ్లాడా? వెళ్లి ఉంటే మరి మనకు ఆ వివరాలేమీ పౌలు చెప్పలేదే. ఇంకెవరూ చెప్పలేదు. ఇల్లూరికు ప్రాంతాలకు కూడా వెళ్తానన్నాడు. ఏది ఏమైనా పౌలు స్పెయినుకు వెళ్లాడనడానికి సాక్ష్యాధారాలు లేకపోలేదు. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం పౌలే స్వయంగా చెప్పాడు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఈ మాటను బట్టి పౌలు స్పెయిను మొదలైన దేశాలకు వెళ్లి ఉంటాడని నిర్ధారించటం జరిగింది. స్పెయినుకు, అక్కడి నుండి యెరూషలేముకు వస్తాను అన్నాడు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు కొంత సహాయం అందించాలి.
ఆ పని నేనే స్వయంగా చెయ్యాలి అంటున్నాడు. తన చేతులతో పరిశుద్ధులకు పూర్వం ఎంతో కీడు చేశాడు. యెరూషలేములోని విశ్వాసులను హింసించాడు, చెరసాలలో వేయించాడు, ఎందరినో చంపాడు, చంపించాడు. వారినిప్పుడు ఎంతో ప్రేమించి వారికి ఉపకారం చెయ్యాలని ఊవిళ్లూరుతున్నాడు. మాసిదోనియా అక్కయ్యవారు యెరూషలేము వారికి పౌలు ద్వారా కొంత సహాయం పంపుతున్నారు. విశ్వాసులు తమకున్నది తోటి విశ్వాసులతో పంచుకోవడం గ్రీకు భాషలో కొయినోనియా అంటారు. క్రీస్తును వాక్యాన్ని పంచుకుంటారు. ప్రార్థన, ప్రభువు రాత్రి భోజన సంస్కారం, తమకున్న ద్రవ్యం పంచుకుంటారు. ఇది కొయినోనియా సహవాసం. విశ్వాసులు పరస్పరం పంచుకునే విధానం ఎంతో ఆకర్షణీయమైనది, అర్థవంతమైనది. విశ్వాసులు దేవునితో సహవాసము గలవారు. ఒకరితో ఒకరికి సహవాసమున్నది. క్రీస్తుకు సంబంధించినవి ఒకరితో ఒకరు పంచుకుంటారు. అంతకుముందు తాను హింసించిన పరిశుద్ధులతో కొయినోనియా సహవాసానికి తాను వెడుతున్నాడు. అపొస్తల కార్యములు 24:17 పౌలన్నాడు, కొన్ని దినములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించడానికి వచ్చాను. ఈ సహవాస సేవ పౌలుకు ఎంతో ఇష్టం. 2 కొరింథీ 8:9 ఇదే పరిచర్యను గురించి మాట్లాడతాయి. దాతృత్వము దేవుని కృప. మాసిదోనియాలోని కొయినోనియా ఎంత ప్రగాఢమైనదో. వారు నిరుపేదలైన వారి దాతృత్వం ఎంతో విస్తరించింది. తమ సామర్థ్యాన్ని మించి ఇచ్చారు. దాతృత్వ కృపలో వారికి ఎంతో అభివృద్ధి కలిగింది. వారిది యథార్థమైన ప్రేమ. ఒకరి సమృద్ధి మరొకరి అక్కరకు వినియోగపడాలి. ఉపకార ద్రవ్యం పౌలు వారికి తెచ్చి అందిస్తానన్నాడు. సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. పూర్ణ ఉదార్యము భాగ్యము గల విశ్వాసుల మధ్య కొయినోనియా సహవాసం ప్రవర్తిల్లుతుంది. చెప్పశక్యము కాని దేవుని వరమే యేసుక్రీస్తు. ఇది స్వచ్ఛందమైన ప్రేమ కానుక. 2 కొరింథీ 9:7 సణుక్కోకుండా బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారమే ఇవ్వాలి. ఇశ్రాయేలు నుండి అన్యులు సువార్తను పొందారు. యోహాను సువార్త 4:22 ప్రభు అన్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసినదే ఆరాధిస్తాము. రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది. సువార్త యెరూషలేములో ఆరంభించింది. మాసిదోనియా అక్కయ్యవారు యెరూషలేముకు ఎంతో అచ్చి ఉన్నారు. యెరూషలేములోని విశ్వాసులు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారు. కారణం, క్రైస్తవులకు హింసలు కలిగాయి. మాసిదోనియా అకయ్యా విశ్వాసులు యెరూషలేము విశ్వాసులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బిడ్డ సంఘం తల్లి సంఘానికి సాయం చేస్తోంది. ఇది ఎంతో అర్థవంతమైన సహాయం, సమయోచితమైన ఉపకారం. మీరు ద్రవ్యం ఇచ్చినప్పుడు అది ఎలా వినియోగమవుతుందో, అది ఎలా ఫలవంతమవుతుందో తెలుసుకోవాలి కదా. పౌలు రోముకు దేవుని చిత్త ప్రకారమే వెళ్లాడు. తనకు దేవుడిచ్చిన అపొస్తలిక అధికారంతో పౌలు వెళ్లాడు. దేవుడు పౌలుకు సునిశితమైన మనస్సు, అవగాహన అనుగ్రహించాడు. యెరూషలేముకు గాని రోముకు గాని పౌలు దేవుని చిత్తాన్ని అనుసరించే వెళ్లాడని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలు కష్టాలొచ్చినప్పుడు ఇది దేవుని చిత్తం కాదేమో అని అనుమానపడాల్సిన పనే లేదు. దేవుని చిత్తమంటే పూలపానుపు కాదు. దారి కఠినమై ఉండవచ్చు, అయినా అది దేవుని చిత్తమైనప్పుడు సంతోషంగా భరిస్తాము. అన్నీ నీకు అనుకూలమై ఉన్నా అది దేవునికి ప్రతికూలమై ఉండవచ్చు. త్వరపడి అపార్థం చేసుకోకూడదు. ఇతరుల విషయంలో తీర్పు తీర్చకూడదు. యేసుక్రీస్తు మహిమార్థం, పరిశుద్ధాత్మ వల్ల కలిగే ప్రేమ కలిగిన వారై నాతో కలిసి కృషి చెయ్యండి, పోరాడండి, నా కొరకు ప్రార్థించండి అని పౌలు అడుగుతున్నాడు. రోమాపత్రికలో పౌలు ప్రబోధించిన సిద్ధాంత సత్యాన్ని ప్రయోగించడం ఎలాగో ఇక్కడ చూపబడింది.
దేవునికి అవిధేయులైన వారు కొందరు పౌలును వెంటాడుతున్నారు. వారి చేతిలో నుండి దేవుడే ఆయన్ను తప్పించాలి. యెరూషలేములో ఎంతో సేవ ఉంది. తన సేవ స్థానిక విశ్వాసులకు ఆమోదమై ప్రీతికరమై ఆశీర్వాదకరం కావాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. తన పాఠకులు కూడా తనతో ప్రార్థించాలని కోరుతున్నాడు. విశ్వాసులతో కలిసి ఉంటే అలసి ఉన్న పౌలుకు అదెంతో విశ్రాంతి అనిపిస్తుంది. యేసుక్రీస్తు రాణిస్తేనే ఏదైనా తనకు జరిగేది. ఆయన అనుమతి లేకుండా తనకెట్టి ప్రమాదము కలగదు అనే నిశ్చయత పౌలుకు ఉంది. పరిశుద్ధాత్మ ఫలమైన ప్రేమను పౌలు ఇక్కడ పేర్కొంటున్నాడు. నాతో కలిసి ఈ వేదనను భారాన్ని పంచుకోండి అని వారిని కోరుతున్నాడు. క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో మీ వద్దకు వస్తున్నాను అంటూ పౌలు రాస్తున్నాడు. యూదయ్యలో అవిధేయులు అవిశ్వాసులు పౌలుకు కీడు కలిగించాలని చూస్తున్నారు. వారు మతనాయకులు. వారికి అధికారముంది. వారి బారి నుండి ప్రభువే కాపాడతాడు. నా కొరకు పట్టుదలగా ప్రార్థన చేయండి అంటూ పౌలు విశ్వాసులను అభ్యర్థిస్తున్నాడు. యెరూషలేములోని పరిశుద్ధులు అన్యులు పంపే ఈ కానుకను అంగీకరిస్తారో లేదో అని పౌలు సంకోచిస్తున్నాడు. వారు ఈ ప్రేమ కానుకలను అంగీకరిస్తే పౌలు ఎంతో సంతోషిస్తాడు. పౌలు యొక్క ఈ రెండు ప్రార్థన మనవులకు దేవుడు జవాబిచ్చాడు. అతడు చెరసాల నిర్బంధంలోకి వెళ్లాడు. ఆ విధంగా రాజుల ఎదట నిలిచి సాక్ష్యం ఇవ్వడానికి పౌలుకు అవకాశం లభించింది. చిట్ట చివరికి పౌలు కైసరు ఎదుట నిలిచి మాట్లాడాడు. ఈ విధంగా పౌలు ఎడల దేవుని చిత్తం నెరవేరింది. దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వస్తాను, మీతో కలిసి విశ్రాంతి పొందుతాను అంటున్నాడు పౌలు. తన హృదయాన్ని వారి ఎదట పౌలు కుమ్మరించుకుంటున్నాడు. పౌలు మనస్సు అలాంటిది. కైసరయ్యలో 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు. దారిలో సముద్రంలో నౌకాభంగం కలిగింది. సంకెళ్లలో బంధించబడినవాడై పౌలు రోములో ప్రవేశించాడు. అయినా పౌలు ఎంతో అత్యానందంతో పరవశించిపోయాడు. శ్రోతలు, మనకు అలాంటి ఆనందం ఉండాలనిపిస్తోంది గదు. రోములో పౌలుకు విశ్రాంతి దొరికిందా? పౌలు 2 తిమోతి 4:6-8 వరకు రాసిన మాటలు మనం మరచిపోలేము. నేనిప్పుడే పానార్పణముగా పూయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడాను. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కోసము నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు. ఈ అధ్యాయం పౌలు ఆశీర్వాదంతో ముగిసింది. సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ప్రియశ్రోతలు, యేసుక్రీస్తు యొక్క సమాధానాన్ని పౌలు పూర్తిగా అనుభవించాడు. ఎక్కడ? రోమా చెరసాలలో, సంకెళ్లలో, సముద్రపు తుఫానులో, నౌకాభంగంలో పౌలు దేవుని సమాధానము, శాంతి పూర్తిగా అనుభవించాడు. మనకు అలాంటి శాంతి, సమాధానములు దేవుడనుగ్రహించునుగాక. ప్రియ సోదరీ సోదరులారా, బైబిల్ గ్రంథం క్రీస్తు కేంద్రితమైన దివ్య గ్రంథం. ఆదికాండం మోషే రాసింది. ఇది మొదటి గ్రంథం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం చిట్ట చివరిది. రోమాపత్రిక క్రైస్తవ విశ్వాసానికి వాచక పుస్తకం. ఈ రోమాపత్రికలో 4 కట్టడాలున్నాయి. 1 న్యాయస్థానం, 2 కృపాసనం, 3 ఇశ్రాయేలు సమాజ మందిరం, 4 దేవాలయం. అపొస్తలుడైన పౌలు రోమాపత్రికలో మనల్ని ఆధ్యాత్మికంగా ఎంతో లోతుకు ఎత్తుకు తీసుకువెళ్లాడు. పౌలు స్పెయినుకు వెళ్లాలని ఎందుకు ఆశించాడు? స్పెయిను ఐరోపాకు పశ్చిమ దిశ అంచున ఉంది. నాగరిక ప్రపంచానికి అది పొలిమేర అని చెప్పవచ్చు. పౌలుకు అక్కడ సువార్త ప్రకటించాలనే భారం ఉంది. భూదిగంత సువార్త సేవాదర్శనం పౌలుకుంది. ఆ రోజుల్లో స్పెయిను దేశం జ్ఞానానికి పాండిత్యానికి పేరెన్నికగన్నది. కవులు, శిల్పకారులు, వక్తలు,
స్పెయిన్ నుండి వచ్చిన వారే. స్టోయికు వేదాంతం స్పెయిన్కు చెందిందే. నీరో చక్రవర్తికి ముఖ్యమంత్రి స్పెయిన్ దేశస్థుడే. అందుకే పౌలు అంతగా స్పెయిన్కు వెళ్లాలని, క్రీస్తు సువార్త ప్రకటించాలని ఎంతో ఆశించాడు. దేవుడు పౌలుకు విస్తృతమైన సేవా దర్శనమిచ్చాడు. యెరూషలేముకు వెళ్లాలనే కోరిక పౌలులో ఎంతో బలంగా ఉంది. యెరూషలేములో పరిశుద్ధులు ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు. వారికి సాయం చెయ్యాలని, ఈ విధంగా అన్య సంఘాలు ఆదిమ సంఘానికి తోడ్పడాలని పౌలు కోరిక. యెరూషలేములో ఉద్యోగావకాశాలు తక్కువ. ప్రతి ఉద్యోగము దేవాలయానికి సంబంధించిందే. దేవాలయాధికారులందరూ సద్దూకయ్యులు. సద్దూకయ్యులు యేసుక్రీస్తుకు ప్రబల శత్రువులు. దేవాలయ సంబంధిత ఉద్యోగి క్రైస్తవుడయ్యాడు అంటే అతని ఉద్యోగం ఊడిందన్నమాటే. అలాంటి వారికి ఆర్థికంగా ఎంతో కష్టం. వారి కుటుంబాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. అందుకే పౌలు ఈ ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేముకు స్వయంగా తీసుకువెడుతున్నాడు. పౌలు అన్యులకు అపొస్తలుడు గదా. గలతీ పత్రిక 2:10 మేము బీదలను జ్ఞాపకము చేసుకోవాలని వారు కోరారు. అలాగు చేయడానికి నాకు ఆసక్తి ఉంది అన్నాడు పౌలు. తాను ఒకప్పుడు హింసించిన సంఘానికి తానెంతో అచ్చి ఉన్నాడు. ఆ రుణంలో ఈ కొంచెమైనా ఈలాగు తీర్చుకుంటాను అనుకున్నాడు పౌలు. అంతేకాదు, పరస్పర సహాయ సహకారాల ద్వారా సంఘ సమైక్యత సిద్ధిస్తుంది, బలపడుతుంది. ప్రపంచవ్యాప్తమైన సంఘంలో స్థానిక సంఘాలు చిన్న చిన్న భాగాలు అని వీరు గ్రహిస్తారు. ఒకరికొకరు తోడ్పడటంలో క్రీస్తు శరీరంలో మనము ఒకరికొకరం అవయవములము అనే అనుభూతి కలుగుతుంది. క్రైస్తవ ఉద్యమం ఎంతో ప్రయోగశీలమైంది. కబుర్లు కాదు, కార్యాచరణకు ఎంతో ప్రాముఖ్యమిచ్చే ఉద్యమమిది. దాతృత్వం ద్వారా వారికి స్ఫూర్తి కలుగుతుంది. క్రైస్తవ మాటలను చేతలుగా మార్చినప్పుడే సువార్త ఫలిస్తుంది. పౌలు యెరూషలేముకు వెడతాడు, స్పెయినుకు వెడతాడు. చివరికి పౌలు చెరసాలలో నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. అతడు హతసాక్షైపోయాడు. లూకాసువార్త 9:51 యేసు పరమునకు చేర్చుకోబడే దినాలు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్లడానికి మనస్సు స్థిరపరుచుకున్నాడు. అలాగే పౌలు కూడా యెరూషలేముకు అభిముఖంగా పయనించడం విశేషం. యేసు మనస్సు, యేసు ధైర్య సాహసాలు పౌలుకున్నాయి. యేసు శిష్యులకు యేసు మనస్సుండాలి. రోములోని సంఘం పౌలు కొరకు ప్రార్థించింది. అనేకుల ప్రార్థన దైవసేవకుల నిరీక్షణను బలపరుస్తుంది. మనము ఎక్కడెక్కడో చెదరిపోయి ఉన్నా దేవుని కృపాసనము వద్ద కలుసుకోగలము. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని సమాధానంతో పౌలు రోముకు వెడుతున్నాడు. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు సన్నిధి పౌలుకు తోడు నీడ. యెరూషలేము పట్టణానికి ధైర్యంగా పౌలు వెళ్లగలిగాడంటే అతనిలోని దేవుని సమాధానమే కారణం. ప్రియ శ్రోత, నీ హృదయంలో దేవుని సమాధానమున్నదా? నీవు ధైర్యంగా జీవితంలోని ప్రమాదాలను అవలీలగా ఎదుర్కొని జయించగలవా? పాఠం సమాప్తం. యేసు కృప, ఎలోహిం దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.